హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అభ్యసన ఛానల్ ఈరోజు మరి యొక్క లేటెస్ట్ అప్డేట్తో నోటిఫికేషన్తో మళ్ళీ మేము ముందుకు వచ్చాను ఈ లేటెస్ట్ అప్డేట్ లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే మనకి ఉస్మాన్ యూనివర్సిటీ డిషనల్ ఎడ్యుకేషన్ నుంచి రావడం జరిగింది ప్రొఫెసర్ రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిషనల్ ఎడ్యుకేషన్ ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాద్కి సంబంధించింది ఇందులో మనము పీజీ పీజీ డిప్లొమా కోర్సెస్ అదేవిధంగా సర్టిఫికేట్ కోర్సెస్ ఎంబీఏ ఎంసీఏ అన్నీ కూడా మనం చేయడానికి అయితే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఈ సంవత్సరం నోటిఫికేషన్ ఇది రావడం జరిగింది వీడియో పూర్తి చూస్తే తెలుసుకోవచ్చు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ ప్రొఫెసర్ రామ్ రెడ్డి సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ సంబంధించింది ఇది ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తుందండి ఇక్కడ చూడండి మాకు ఆన్లైన్ సర్టిస్ ఇచ్చారు ఇక్కడ కోర్సెస్ ఆఫర్ అని ఇచ్చాడు ఆ కోర్సెస్ ఆఫర్ చూసినట్లు ఇక్కడ ఎంబీఏ ఉంది ఎంసీఏ ఉంది ఎంబీఏ ఎంసీఏ ఖచ్చితంగా మీరు మరి హైసీడ్ రాష్ట్రం వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదంటే మనకు ప్రొఫెసర్ జి రామరేషన్ వాళ్ళు సెంటర్ ఫర్ డిస్కషన్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒక ఇంటర్షిట్ నిర్వహించారు దాని రాష్ట్రం వాళ్ళు కూడా క్వాలిఫై అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా అయితే ఎనీ డిగ్రీ ఉన్న అప్లై చేసుకోవచ్చు అయితే మీరు ఖచ్చితంగా మరి ఇంటర్మీడియట్ లెవెల్లో మ్యాథ్స్ చదివి ఉన్న వాళ్ళే అప్లై చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ జనరల్ ఇన్ఫో ఎలిజిబిలిటీ ఫీ డీటెయిల్స్ సిలబస్ ఎగ్జామ్స్కి మొత్తం కూడా చూసుకోవచ్చు ఇక డిగ్రీకి వచ్చేసి బీఏ బీఎస్సీ బీకామ్ బీబీఏ కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ చూసినట్టు ఇక్కడ ఇక్కడ క్లిక్ చేస్తే జనరల్ ఇన్ఫర్స్ చూసుకోవచ్చు ఎలిజిబిలిటీ చూసుకోవచ్చు నేను చెప్తున్నాను ఇక్కడ బీఏ చేయాలంటే ఇంటర్మీడియట్ ఎనీ గ్రూప్ వాళ్ళు చేయవచ్చు బీఎస్సీ చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ చదివి ఉండాలి బీకామ్ చేయాలంటే ఖచ్చితంగా మరి మీరు సిఈసీ చదువుకున్నారో చేయవచ్చు బీబీఏ చేయాలంటే కూడా ఇంటర్మీడియట్ ఎనీ గ్రూప్ అప్లై చేసుకోవచ్చు ఇక పీజీ కోర్స్ చూడండి ఎంఏ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా డిగ్రీలో బిఏ చేసి ఉండాలి ఎంఏ సోషల్ సైన్స్ చేయాలంటే కూడా ఎన్ని డిగ్రీ వాళ్ళు చేసుకోవచ్చు ఎంఏ ఎంఏ సోషల్ ఎన్ని డిగ్రీ వాళ్ళు చేసుకోవచ్చు ఎంకామ్కి అయితే నేను బీకామ్ చేయని వాళ్ళు చేసుకోవచ్చు ఇక ఎంఎస్సీకి అయితే బీఎస్సీ వాళ్ళు చేసుకునే అవకాశం ఉంది ఇక పీజీ చూడండి కంప్యూటర్ అప్లికేషన్స్ ఖచ్చితంగా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఈ బిజినెస్ మేనేజ్మెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మ్యాథ్స్ బా బయోఅమాటిక్స్ అనేటివి కూడా ఖచ్చితంగా మీరు డిగ్రీ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉంటేనే అప్లై చేసుకునే అవకాశం ఉంది అయితే నేను ఒకటి చూపిస్తాను మిగతా అని అది చూసుకోవచ్చు ఇక్కడ బి ఇక్కడ యూజీ ఉంది కదండి యూజికి సంబంధించి ఇక్కడ మనం చూస్తే జనరల్ ఇన్ఫో ఎలిజిబిలిటీ ఫీ డీటెయిల్స్ సిలబస్ ఎగ్జామ్స్ స్కీమ్ నేను ఒకటి క్లిక్ చేస్తాను చూడండి ఒకసారి ఇది జనరల్ ఇన్ఫో ఉంది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మామూలుగా ఇది ఖచ్చితంగా మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా చేయవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూసినప్పుడు యూజీ ఇక్కడ బీఏలో ఎలిజిబిలిటీ ఉంది కదండి ఎలిజిబిలిటీ చూస్తే ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి బీఏ లాంగ్వేజెస్ అంటే మీరు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ చదివి ఉండాలని అడిగారు ఇక్కడ చదువుకు అర్థమవుతుంది నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫీ డీటెయిల్స్ ఇచ్చారు కదండి ఇది కూడా చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి బీఏ మనకు చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ ఫోర్ థౌసండ్ నెక్స్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది బీకామ్కు ఫైవ్ థౌసండ్ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఉంది బీఏ లాంగ్వేజెస్కి ఫోర్ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బీబీఏకి ఎయిట్ థౌసండ్ సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఉంది నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు మనం ఒకసారి చివరిగా సిలబస్ కూడా ఉంది సిలబస్ కూడా చూద్దాం ఒకసారి సిలబస్ ఎగ్జామ్స్కి కూడా సిలబస్ చూడండి ఇక్కడ హిస్టరీ మథమేటిషన్ ఎకనామిక్స్ సోషలజీ జాగ్రఫీ సైకాలజీ ఇట్లా ఉన్నాయి సో మనకి ఏది నస్తే అవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇన్ని మొత్తానికి మూడు మనం సెలెక్ట్ చేసుకోవాలి మూడు సబ్జెక్టులని అది మనకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఇట్లా చూడండి ఇట్లా ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది ఏది నస్తే అది మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక మళ్ళీ చూసినట్లయితే చూడండి చివరిగా ఇక్కడ ఎగ్జామ్ స్కీమ్ ఉంది అది కూడా చూద్దాం ఎగ్జామ్ స్కీమ్లో ఇక్కడ మీకు చూడండి హండ్రెడ్ మార్క్స్ ఇంగ్లీషు సెకండ్ లాంగ్వేజ్ హండ్రెడ్ మార్క్స్ అన్ని హండ్రెడ్ మార్క్స్గా ఉంటాయి పార్ట్ వన్ పార్ట్ టూ అని పార్ట్ వన్లో లాంగ్వేజ్లు ఉంటాయి పార్ట్ టూలో మనకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ విధంగా మిగతా మీరు చూసుకోవచ్చు అండి ఇది ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవచ్చు ఇక్కడ అప్లై అయినావంటే క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది నేను క్లిక్ చేస్తున్నాను అప్లై నల్లి ఆన్లైన్ అడ్మిషన్స్ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ ఉంది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు క్లిక్ చేస్తే మనం తెలియని వాళ్ళైతే చూసుకొని అప్లై చేసుకోవచ్చు ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి ఇక్కడ యూ అంటే డిగ్రీ అబ్బాయినప్పుడే ఇది చేసుకోవచ్చు పీజీ అయితే ఇది క్లిక్ చేసుకోవచ్చు ఎంబీఎంసీ అలా ఇచ్చి క్లిక్ చేయాలి పీజీ ఇచ్చి క్లిక్ చేయాలి అన్నీ కూడా మనకు సేమ్ అథర్టీజ్గా ఉంటాయి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మాకు ఇది ఓపెన్ అవుతుంది కదండి చూపిస్తాను ఇవన్నీ కూడా మీకు అన్ని కోర్సులు కూడా సేమే ఉంటాయి నేను ఒకటి చెప్తాను మిగతా అని మీరు చూసుకోవచ్చు ఇది యూజర్ మాన్యువల్ అండి మీరు దీన్ని చూసుకొని అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు చూసుకోండి ఇక్కడ మీకు ఏ విధంగా అంటే అది తెలిసిపోతుంది నేను కూడా చూపిస్తాను నేను ఎగ్జాంపుల్ డిగ్రీ చూపిస్తున్నాను యూజిబీసీ బీసీఏ బీకామ్ బీబీఏ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది ఇక్కడ న్యూ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చదివిన తర్వాత రిజిస్టర్ అంటే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మీ క్యాండిడేట్ నేమ్ టెన్త్ ప్రకారం లేదా ఇంటర్మీడియట్ ప్రకారము తర్వాత జెండరు డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి స్టేట్ డిస్టెక్ట్ బోర్డు ఇచ్చేసిన తర్వాత క్యాప్చి అనిసరిస్ట్ అంటే త్రీ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది తర్వాత రిమైనింగ్ పార్ట్ మీకు అప్లై చేసుకోవచ్చు అది చెప్తాను నేను ఇలా అనేది నెక్స్ట్ చూడండి ఇక్కడ మీరు అది క్లిక్ చేసిన తర్వాత తర్వాత చూడండి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి ఉంది కదండి ఇందులో మీరు రిజిస్ట్రేషన్ ఐడి ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అంటే రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు ఓవరైనా రిజిస్ట్రేషన్ ఐడి మర్చిపోతే ఇక్కడ ఫర్గా రిజిస్ట్రేషన్ ఐడి ఉంది క్లిక్ చేస్తే ఇది కూడా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఈమెడీ ఇచ్చేసి సబ్మిట్ చేస్తే మొబైల్కి ఈమెలకి రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఇష్యూ ఉంటే క్లిక్ చేస్తే ఇప్పుడు ఓపెన్ అవుతుంది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఇమిలీ సబ్మిట్ చేస్తే అది తెలుసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక